మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో కాటమరాయుడు ఫ్యాన్స్ షోలు తెల్లవారుజామునే మొదలయ్యాయి. తమిళనాట పదుల సంఖ్యలో బెనిఫిట్ షోలు పడ్డాయి. మరో పొరుగు రాష్ట్రం కర్ణాటకలో సైతం ఇదే హంగామా కనిపించింది. బెంగళూరులో తెల్లవారుజామున బోలెడన్ని ఫ్యాన్స్ షోలు వేశారు. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే చిన్న చిన్న టౌన్లలో సైతం బెనిఫిట్ షోల మోత మోగింది. కానీ తెలుగు సినిమాకు గుండెకాయ లాంటి హైదరాబాద్ లో మాత్రం అభిమానుల కోసం స్పెషల్ షోలు వేయలేదు. గత కొన్నేళ్లలో పవన్ ప్రతి సినిమాకు భారీగా బెనిఫిట్ షోలు పడుతున్నాయి. కానీ కాటమరాయుడుకు మాత్రం ఒక్కటంటే ఒక్క షో కూడా వేయలేదు. రెండు మూడు రోజుల నుంచి ఇదిగో అదిగో అంటూ ఊరించి చివరకు ఉసూరు మనిపించారు. బెనిఫిట్ షోల కోసం కొన్ని ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు, అభిమాన సంఘాలు గట్టి ప్రయత్నం చేసినా పెద్ద స్థాయిలో రికమెండేషన్లు చేయించినా ఫలితం లేకపోయింది. పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయితే బెనిఫిట్ షోల పేరుతో జరుగుతున్న దందాను ఆపడానికే పోలీసులు అంత కఠినంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఏపీలో బెనిఫిట్ షోలు వేస్తారు, కానీ టికెట్ల రేట్లు మరీ ఎక్కువగా ఉండవు. దాదాపుగా అన్ని చోట్ల 500 అటు ఇటుగా రేట్లు పెడతారు. మరీ డిమాండ్ ఎక్కువంటే బాల్కనీ టికెట్ గరిష్టంగా 1000 రూపాయలు పెట్టి అమ్ముతారు. కానీ హైదరాబాద్ లో అలా కాదు. టికెట్ రేటు మినిమం 1000 ఉంటుంది. పవన్ కళ్యాణ్ సినిమాలకైతే రేట్లు మరీ దారుణంగా ఉంటాయి. 2000-3000 పెట్టి అమ్మేస్తూ ఉంటారు టికెట్లు. నిన్న కాటమరాయుడు సినిమాకు పర్మిషన్ వచ్చేసిందంటూ ఒక థియేటర్లో బెనిఫిట్ షో కన్ఫామ్ చేసి 3000-2000-1000 రూపాయల చొప్పున రేట్లతో టికెట్లు అమ్మకానికి పెట్టారు. అభిమానుల అత్యుత్సాహాన్ని సొమ్ము చేసుకుని లక్షలు సంపాదించుకునే పన్నాగం ఇది. పైగా చారిటీ అంటూ దీనికో ముసుగు తొడుగుతారు. పోలీసులు పర్మిషన్ కోసం 3000 ఇచ్చేసి బెనిఫిట్ షోల పేరుతో దందాలు నడిపిస్తాయి ఈ గ్యాంగులు. కాటమరాయుడు విషయంలో కొంచెం ఒత్తిడి ఎక్కువన్నా సరే పోలీసులు వెనక్కి తగ్గలేదు. అభిమానులకు ఇది రుచించని విషయమే అయినా అది ఒక రకంగా వాళ్లకు మంచి చేసే విషయమే.